మహాపరిశుద్ధుడు మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభ్రదమైన నామంలో ఈ ట్రూగాడ్ ఛానల్ వీక్షిస్తూ ఈ ట్రూగాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి జతపైన వారైనటువంటి దేవుని సేవకులకు, ఆత్మీయ సహోదరి సహోదరులకు, సత్యాన్వేషకులందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాం అండి. ముందుగా ఒక వీడియో చూద్దాము. ఎప్పుడు బాగుంటుందంటే మనిషి వ్యధవా అనే విషయానికి తెలిస్తే భూమి బాగుంటుంది. ఎందుకంటే ఆవు వలన మనిషికి లాభం, గుర్రం వలన మనిషికి లాభం, ఆవు నుంచి వచ్చే ప్రతి ప్రొడక్ట్ వలన మనిషికి లాభం, ఏనుగు వలన లాభం, కుక్క వలన కాపల లాభం, ఎద్దు వలన లాభం, బర్రె వలన లాభం, వీడి వలన ఒక్క జీవికి లాభం ఉందేమో చెప్పండి. ఒక్క జీవికి మనిషి నీచుడు అనే విషయం మనిషికి తెలిస్తే తప్ప ఈ భూమి మీద శాంతి రాదు. ఈ దరిద్రుడు ఏమనుకున్నా అంటే నేను బాస్ని అన్నీ నేను అనిపించడానికి అలా బోధించే పనికి మాన గ్రంథాలు ఉన్నాయి. మానవుడి కొరకు ఇవన్నీ సృష్టించబడినాయని గోండాగాళ్ళు ఇద్దరు రాసేశారు పుస్తకాలు. మానవుడు వేస్టుగాడు అనేది తెలుసుకుంటే ఎవరికి హాని చేయడాడు, దయ లేదు. మనకి ఆవుని ప్రొటెక్ట్ చేయమని కృష్ణుడు గోపాలకుడే చూపించాడు, వెంకటేశ్వర స్వామి దెబ్బలు తిని చూపించాడు. మరి నాకంటే కూడా ఆవు ముఖ్యము అని వెంకటేశ్వర స్వామి చెప్పాడు. కానీ గోండాగాళ్ళు ఎడారిలో పుట్టారు కదా, ఆ దోపిడీ దొంగలు వాళ్ళకి ఏం దొరకదు, పచ్చదనం లేక పెచ్చెక్కిపోయి దొరికిందల్లా మన కోసమే, అమ్మాయిలు వాటా, ఆవులు వాటా, డబ్బులు వాటా అని ఈ గోండా మతాలు మన దేశంలో కూడా ప్రవేశించి ఆవును తింటే టేస్ట్గా ఉంటుంది అనేటువంటి లుచ్చా యాదవులు, సర్టిఫికెట్లో హిందూ అని రాసుకున్న లుచ్చా యాదవులు, అలాంటి యదవుల మధ్య మనం బతుకుతాం. అలాంటి యదవులను ఎంకరేజ్ చేసే యదవులు మనకు పరిపాలకులై ఉన్నారు. వీళ్ళందరూ కూడా అకాల మరణం పొంది గోమాత శాంతించుగాక. జై. నా పేరు భాస్కర్ రాజు. ఈరోజు నేను చాలా ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు వచ్చాను. టైటిల్ మీరు చూసే ఉంటారు, వేదాలలో గోమాంసం తినడము జంతువుల బలి అనేది ఉందా. ఈ టాపిక్ చాలా చాలా ముఖ్యము, ఎందుకంటే చాలా సెక్యులర్ వాదులు, కుహనా మేధావులు, కమ్యూనిస్టులు, ఈ మధ్యలో క్రిస్టియన్లు, ఈ ముస్లిమ్స్ కూడా ఈ టాపిక్ పైన పెద్ద రాద్ధాంతం చేసి తనకున్న అరకొర జ్ఞానంతో వేదాలని వక్రీకరించి దానికి తప్పుడు అర్థాలు చెప్తూ హిందువులని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మీకు తెలిసిందే ప్రేక్షకులు, కన్ఫ్యూజ్ చేస్తే కానీ కన్వర్ట్ చేయలేము అనేది ఒక చాలా సింపుల్ వాదన. గౌరవనీయ అంబేద్కర్ గారు కూడా మాంసం తినొద్దు అన్నాడు. సరే, మాంసం తినేవాడు ఎద్దులు తింటారా, ఏం తింటారా, ఎవరి ఆహారం వాళ్ళది ఏదైనా కావచ్చు. నేనేమంటా, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉందని చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని భారతీయుల కథ గోమాత మాత్రం ఓకే, నా ఉపనిషత్తులు పురాణాలు ఘోషిస్తున్నాయి. వారితో పాటు కోట్లాది మంది భారతీయులు గోమును చూశారు కదా. ప్రియ ఐందవ సహోదరి సహోదరులారా, ప్రియ సత్యాన్వేషకులారా, ఈ మధ్యకాలంలో రాధామనోహర్ దాస్ గారు లాంటి కొంతమంది మతోన్మాదంతో నిండినటువంటి వారు ఏం చేస్తున్నారంటే, వారి గ్రంథాలలో ఉన్న విషయాలను చెప్పకుండా దాచిపెడుతూ వాస్తవానికి ఐందవ గ్రంథాలలో, వేదాలలోనూ, ఐందవ గ్రంథాలలో గోవధ అనేది ఉంది, అలాగే గోవు మాంసాన్ని బ్రాహ్మణులు తినేవారు కాదని చెప్పలేరు వాళ్ళు, ఎందుకంటే గ్రంథాలలో ఉన్నాయి అన్నమాట. నేను క్లారిటీగా మరొక వీడియోలో నేను మాట్లాడేటప్పుడు ఒక్కొక్క గ్రంథం చూపించి ఏ గ్రంథాలు ఉందో తెలియజేస్తాను. ఇప్పటికే మన సాంశివరావు గారు లాంటి వారు ఎన్నో గ్రంథాలను కూడా చూపించి వారు మాట్లాడారు. అయితే నేను ఈ వీడియోలో ఏం తెలియజేస్తున్నానంటే, ఎవరైతే ఈ మ్యాక్స్ ముల్లర్ గారు తప్పుగా అనువదించారని చెబుతున్నారో, ఇస్కానా పంతులు గారే మన ఐందవ గ్రంథాలలో పూర్వం బ్రాహ్మణులు, మహర్షులు అనబడుతున్నటువంటి వారు సైతం కూడా గోవు మాంసాన్ని తిన్నారని వారే తెలియజేస్తున్నారన్నమాట. ఒకసారి ఈ వీడియో కూడా వినండి. మనకి శాస్త్రాల్లో అక్కడక్కడ గోవుని బలిచ్చినట్టుగా మనకి శాస్త్రాల్లో ఉంది, దాన్ని గోమేధము అని చెప్పంటారు. అంటే ఆవుని కానీ, లేకపోతే దున్నపోతుని కానీ, లేకపోతే మేకలను కానీ బలి ఇవ్వడం అనేది ఉంది ఒక ప్రక్రియ. కొంతమంది మహర్షులు పూర్వం వాళ్ళు ఆవుని, ఇలాంటి వాటిని బలిచ్చి వాళ్ళు దాన్ని తిన్నట్టుగా మనకి శాస్త్రాల్లో అక్కడక్కడ ఉంది. అదేవిధంగా యజ్ఞాలు చేసేటప్పుడు కూడా ప్రతి దశలోనూ వాళ్ళు పరీక్షించుకుంటారు. అందులో ఒక దశ ఏమిటంటే వాళ్ళు ఈ గోవుని లేకపోతే గుర్రాన్ని వీటిని బలిస్తారనమాట. ఇప్పుడు మాంసాహారం అనేది మీరు తినవచ్చు, మీకు అర్థమవుతుందా? అందుచేత కలియుగంలో ఆ ప్రక్రియ నిషేధించబడింది.
అందుచేత ఎవరైతే మనకి వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ లేకపోతే పురాణాల్లో కానీ ఎక్కడైతే మాంసారం భుజించినట్లుగా మనకు కనిపిస్తుందో అక్కడ ఎందుకు ఆ విధంగా జరిగింది అంటే వాళ్ళు చేసినటువంటి బ్రాహ్మణులు లేదా మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యంత శక్తివంతులు కాబట్టి వాళ్ళు ఏ జంతువు యొక్క మాంసాన్ని తిన్నారో ఆ జంతువుకి వాళ్ళు ఉన్నతమైనటువంటి జన్మనివ్వగలిగేవారు. మాంసారం తినొచ్చు, పూర్వ మహర్షులు తిన్నారు. ఎందుకు తిన్నారంటే వాళ్ళకి ఆ శక్తి ఉంది కాబట్టి తిన్నారు. మహాత్ములైనటువంటి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు వేరు. వాళ్ళకున్నటువంటి శక్తి సామర్థ్యాల చేత వాళ్ళు ఘనకార్యాలు చేసేవాళ్ళు. వాళ్ళు మన దృష్టిలో పాపకార్యంగా కనిపించేవి వాళ్ళు చేసినా వాళ్ళు దాని చేత ప్రభావితులయ్యేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళు అత్యంత శక్తివంతులు కాబట్టి. అర్థమవుతుంది కదా. ఈ మహర్షులు ఎవరైతే యజ్ఞయాగాల్లో ఆవుని కానీ లేదా గుర్రాన్ని కానీ బలిచ్చారో అప్పుడు కూడా వాళ్ళు ఆయా జంతువుని రక్షిస్తున్నారు. ఏ విధంగా రక్షించారు వాళ్ళు? వాటికి ఉన్నత జన్మలు ఇవ్వడం ద్వారా. కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ గోవులు ఏవైతే ఉన్నాయో లేకపోతే ఈ జంతువులు ఏవైతే బలి ఇవ్వబడ్డాయో అవి పరిణామక్రమంలో మానవ దేహాన్నో లేకపోతే దేవత శరీరాన్నో లేకపోతే వైకుంఠానికి వెళ్ళాలంటే కొన్ని లక్షల కోట్ల జన్మలు పట్టవచ్చు. కానీ వాళ్ళు యజ్ఞ ప్రక్రియ ద్వారా, యజ్ఞ ప్రక్రియని పరీక్షించడం కోసం వాళ్ళు ఒక జంతువు తన యొక్క దేహాన్ని త్యాగం చేసింది కాబట్టి దానికి ప్రతిఫలంగా భగవంతుడు దానికి ఉన్నతమైనటువంటి జన్మనిచ్చేవాడు. విన్నారు కదా వీక్షకులారా, ఇంత క్లారిటీగా వాళ్ళే తెలియజేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం మబ్బి పెట్టుకుంటూ మసిబూసి మారేడికాయ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఉన్న రహస్యాలన్నీ కూడా బయటపడుతున్నాయి కదా. ఈ రాధా మనోహర్ దాస్ గారి వల్ల, ఈ శివశక్తి కరుణాకర్ సుగుణ గారి వల్ల, ఈ అధర్మ మార్గం భాస్కర్ రాజు గారి వల్ల రహస్యాలన్నీ బయటకు వస్తున్నాయి పాపం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. కనుక విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా వాస్తవాలను తెలుసుకోండి. మీరు కూడా మీ ఐదవ గ్రంథాలు చదివి సత్యాన్ని తెలుసుకోండి. ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేయాలని చూస్తారు? ఇంకా ఎంతకాలం ప్రజలకి ఐదవ గ్రంథాలలో ఉన్న విషయాలని చెప్పకుండా దాచిపెట్టి ప్రజల్ని ఇంకా కూడా అజ్ఞానంలో ఉంచాలని చూస్తారు మనువాదులారా? కొంతమంది మహర్షులు పూర్వం వాళ్ళు ఆవుని ఇలాంటి వాటిని బలిచ్చి వాళ్ళు దాన్ని తిన్నట్టుగా మనకి శాస్త్రాల్లో అక్కడక్కడ ఉంది. కొంతమంది మహర్షులు పూర్వం వాళ్ళు ఆవుని ఇలాంటి వాటిని బలిచ్చి వాళ్ళు దాన్ని తిన్నట్టుగా మనకి శాస్త్రాల్లో అక్కడక్కడ ఉంది. ఐదవ గ్రంథాలలో గోమాంస భక్షణ అనేది మరి ఉండేది అనేది వాస్తవం. నేను స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి, చూశారు కదా. ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకోండి. ఇదంతా కూడా ఒక రాజకీయ కుట్ర. సత్యాన్ని తెలుసుకోండి. ఇంతకాలం మోసపోయింది ఎవరో, ఇంతకాలం దాచిపెడుతుంది ఎవరో, నిజాలు చెప్పకుండా ప్రజలకి మబ్బి పెట్టుకుంటూ వచ్చిందో ఎవరో కూడా గ్రహించి సత్య మార్గంలో నడవాలని కోరుకుంటూ, ఒకవేళ పాపం నుండి చనిపోతే మీ ఆత్మ నరకానికి వెళ్ళిద్దని సత్యాన్ని కూడా మీరు తెలుసుకొని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన మార్గంలో ఒక నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.